నా పేరు గాదె వెంకట రెడ్డి. ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒక 3 సార్లు మంత్రి కూడా అయ్యాను. దురదృష్టం ఏంటంటే మేము రాజశేఖర రెడ్డి గారు చాలా అనుచరుని, చాలా సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంత అభిమానంగా చూశాడు, పార్టీని ఒక పద్ధతిలో నడిపి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి కారణభూతమైనటువంటి వాడు రాజశేఖర రెడ్డి. ఆనాడు పాదయాత్ర చేసి మళ్ళా అధికారంలో 2004 రావడం కూడా జరిగింది. సరే, మాకున్నటువంటి పరిస్థితులు, ప్రత్యేక పరిస్థితుల్లో మేము 2014లో ఆయన దూరం అయిపోయినా, మేము రాజశేఖర రెడ్డి గారికి దూరం అయ్యాం, జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యాం. రాజశేఖర రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే 2009లో మా అందరికీ మంత్రి, మన వాస్తవ బాల్యం శ్రీనివాసరెడ్డి కానివ్వండి, రామచంద్రారెడ్డి కానివ్వండి, శిల్పా మోహన్ రెడ్డి గారు అండి, నాకు కానివ్వండి, ఎవరే మాట్లాడేది వెనక. మాకందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. మా దురదృష్టం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నలుగురిని తీసిపారేశారు, కొత్త కొత్త వాళ్ళు అందరికీ తీసారు. వీళ్ళేమో తర్వాత ఈ ముగ్గురు మంత్రులు అనుకున్న నాతో కాకుండా, నేను కాకుండా రామచంద్రారెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, శిల్పా మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళంతా దగ్గరైపోయారు, నేను దూరం అయిపోయాను. దేనికంటే మాకు రాజకీయ పరిస్థితి, నేను బాపట్ల ఎమ్మెల్యే చేశాను, పర్చూరు ఎమ్మెల్యే చేశాను, సొంత ప్రశ్న అన్నీ చేశాను. కార్యక్రమాలను 20-50 సంవత్సరాల జీవితం నాది రాజకీయం, 160 ఏళ్ళు శాసనసభ్యుడు అయ్యాను నేను కూడా. అయిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నన్ను మన రాజశేఖర రెడ్డి గారు పర్చూరు నుంచి 2004లో ఒక వెంకటేశ్వరరావు గారు ఉండేవాడు, ఆయన అడ్జస్ట్ చేయడానికి గాను నన్ను బాపట్లకు పంపించాడు. బాపట్లో 2 సార్లు ఎన్నికైనాను. ఎన్నికైన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా ఇచ్చాడు నాకు. అది జీవితంలో మర్చిపోయేటువంటి వాడిని కాదు నేను. చెప్తున్న ప్రత్యేక పరిస్థితుల్లో, బాపట్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కొంతవరకు నేను ఈ పార్టీకి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. అందువల్ల మేము అక్కడున్న రాజకీయ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని నాకు ఆ వయసు మీరింది, మా అబ్బాయిని ప్రొజెక్ట్ చేయాలనే అభిప్రాయంతో ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలో నమ్మించాడు మమ్మల్ని చంద్రబాబు. ఒకసారిగా 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరం నమ్మించాడు, గౌరవం లేకుండా చేశాడు. మాకంటే చెప్పిన మాటను నిలబడలేని మనిషి ఎవరైనా ఆంధ్రదేశంలో ఉన్నారంటే ఈనాడు మా విషయంలో ఒక చంద్రబాబు నాయుడు అనే మాట మీరు చేస్తాను, ఎందుకు తప్పట్లేదు. అందువల్ల నమ్మించి మోసం చేశాడు కాబట్టి మనం ఆ పార్టీలో గౌరవం లేదు, మనకు స్థానం లేదు, రకరకాలైన ఆలోచన, మా ఆలోచన ధోరణికి ఆ పార్టీ ఆలోచన ధోరణికి చాలా తేడా ఉంది. అందుకని ఈనాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో మేము ఆయన రాజ్యం, ఆయన పరిపాలన బాగా ఉందనే అభిప్రాయంతో మేము మరి వైసీపీలో చేరాలని నిర్ణయం చేస్తున్నాను. దాని గురించి మావాడు, మా అబ్బాయి మత్స్యోన్ రెడ్డి కూడా మేమందరం నిర్ణయం చేస్తాను. చాలా మంది ఫాలోయర్స్ అంతా వచ్చాం. నిన్న తెలుగుదేశం పార్టీకి బాపట్ నియోజకవర్గంలో చాలా మంది రాజీనామాలు ఇవ్వటం కూడా జరిగింది. మేము ఈనాడు ఆడ చేరటానికి కారణభూతులైన మెయిన్గా బాలినేని వాసు శ్రీనివాసరెడ్డి ఈ పార్టీలో చేరటానికి మెయిన్గా ఆయన కారకుడైనాడు. అట్లా రామచంద్రారెడ్డి గారు, తక్కిన వాళ్ళందరూ కూడా నన్ను ఏంటంటే ఒక మాట అనేవాళ్ళు, ఎవయా రెడ్డి నువ్వు ఎందుకు పోయినావా తెలుగుదేశంలోకి అనేవాళ్ళు అందరూ. సరే, ఉన్న పరిస్థితులన్నీ కూడా మేము దిగమింగి పోవాల్సి వచ్చింది, పోయాం, అవమానపడ్డాం, అవమానపరిచాడు. జీవితంలో ఈ అవమానం అనేది ఏ బాబో అసలు ఆగడా, జీవితంలో ఈ అవమానం అనేది నాకు 52 సంవత్సరాల రాజకీయ జీవితం. 52 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేనేమో టికెట్ అడిగేవాడు కాదు, పిలిచి టికెట్ ఇచ్చేటటువంటి వాడు. అందువల్ల ఇక్కడేమైంది, చేరి దగ్గర చేరి నువ్వు టికెట్ ఇస్తాను రా అని చెప్పి మా వాడికి టికెట్ మోసం చేశాను, మేము మోసపోబడ్డాం ఆయన చేతులు. అందుకని క్లియర్గా మేము పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పరిపూర్ణంగా బలపరచాలనే అభిప్రాయంతో ఆయన చేసిన నిర్ణయాలను కట్టుబడి ఉండి ఈ రాష్ట సమగ్ర అభివృద్ధి కోసం ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము సమర్థించడానికి గాను ఈనాడు పార్టీలో చేరాం. ఒక్క విషయం మాత్రం మనం చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నైజం బాగా అర్థమైపోయింది నాకు, అది పద్ధతి బాగలేదు, ఆయన విధానం కూడా బాగలేదని మనం చేస్తున్నాం. నేను నాకు మొన్ననే ఒకసారి లాస్ట్లో కలిసినప్పుడు చెప్పాను,
రామ్ రామ్ నీకు నాకు చంద్రబాబు గారు నేను వచ్చి కలిసే ప్రశ్న లేదు నేను అయినా అని చెప్పేసి వచ్చేసాను కూడా. అందరు ఇప్పటికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి బాగా చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ రాష్ట్రం సర్వమోక అభివృద్ధికి కృషి చేసే కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు కావాలనే అభిప్రాయంతో పార్టీలో చేరాం. ఏ పదవి ఆశించి మేము పార్టీలో చేరలేదన్న విషయం కూడా మీకు క్లియర్ గా మనం చేస్తాం. మధుసూదన్ రెడ్డి అని మా అబ్బాయి, అతనే కథానాయకుడు ఇక్కడ మాకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2002లోనే పరిచయం. కొన్ని కారణాల వల్ల నేను ఆయనకు దూరం అవడం జరిగింది. ఈ మధ్య నేను లాస్ట్ 9 మంత్స్లో నేను ఆయన పాలన చూసినప్పుడు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టున్నారో అది ఫస్ట్ 9 మంత్స్లోనే చేయటం అనేది చాలా గ్రేట్. అది ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్ లోపల చేసే పనులన్నీ మేనిఫెస్టోలో పెడతారు. కానీ ఆయన స్టార్ట్ అయిన వితిన్ 6 మంత్స్లోనే అన్ని కార్యక్రమాలు ప్రజలు సంతోషంగా ఉండేదానికి సంక్షేమ పథకాలు అనేవండి లేదా పేద ప్రజలకు అండగా ఉంటానని అన్ని కూడా చేసి ఉన్నాను. అందువల్ల ఆయన నేను తప్పు చేశానేమో 10 ఇయర్స్ బ్యాకే నాకు పరిచయం ఉన్న ఒక పెద్ద లీడర్ తోటి నేను దూరంగా అయిపోయానేమో అనే ఆలోచనతోటి నేను ఆయన నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీకి అండగా ఉంటూ జీవితాంతం నేను బ్రతుకున్నంతకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా ఉంటూ ఆయన నాకు ఏది ఇచ్చినా అంటే ఐ మీన్ పదవిని కాదు ఈ పని అప్పచెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ప్రోద్బలంతో ఈరోజు నేను పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని. అందరికీ నమస్కారం. మీడియాకి ప్రత్యేక నాకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఈ పార్టీలో రావడానికి పేరు చెప్పండి. నా పేరు సిద్ధా సూర్యప్రకాశరావు, మాది ఒంగోలు. ఇందులోకి రావడానికి నాకు ఎన్నో నెలల నుంచి అనుకుంటూ ఉన్నాను. అనుకోకుండా ఈరోజు మన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే లోపలికి వెళ్లిన తర్వాత జగన్ గారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కూర్చోబెట్టి ఏమిటి ఏంది మొత్తం చక్కగా అడిగి తెలుసుకున్నారు. మీ జిల్లాకి కానీ మీకు కానీ ఏది కావాలన్నా చక్కగా చేసి పెడతారు. మన వాసు గారు ఉన్నారు, ఆయన సమక్షంలో అన్ని చక్కగా జరిగితేని చక్కగా చెప్పారు. చాలా సంతోషం వేసింది. ఇంత అభిమానిస్తున్నాడని నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా బాగుంది. నేను ఆ జిల్లాకి నాకు సంబంధించిన వరకు నా శాయశక్తుల నేను కష్టపడి బాగా డెవలప్ చేస్తానని మీ అందరికీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను చేసే దానిలో 50% ఆధ్యాత్మికమైన విషయాలు ఎక్కువ చూసుకుంటుంటాను, మెడిటేషన్ కానీ ఎట్టాటివి. దానితోపాటు రాజకీయంగా వచ్చేసి పెద్దల సలహాలు తీసుకుని దానిలో కూడా నేను ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన బాలినేని వాసు గారికి నాకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సిద్ధ హనుమంతరావు. ఈరోజు మా అందరికీ శుభదినం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. దట్టు మా 20 ఏళ్ల నుంచి మా వెల్విషర్ మిత్రులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను పార్టీలో చేరడం అనేది నేను నిజంగా ఆనందంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నవరత్నాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పెట్టినారో ఆ నవరత్న కార్యక్రమాలన్నింటిలో పాల్పంచుకొని పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు సాయశక్తుల కష్టపడి ముందుకు వస్తామని చెప్పి సభాముఖంగా మీడియా ముందు అందరి ముందు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వైఎస్ఆర్ పార్టీ, జై వైఎస్ఆర్ పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్మోహన్ గారు. ఇంకా మిగిలినారు, అది కూడా పూజ చేస్తారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేట్ వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.